ఈ వీడియో నేను సరదా కోసం చెప్పలేదయ్యా, అన్ని నిజాలే చెప్తున్నాను. ఎవరు మనోభావాలైనా దెబ్బతింటే వెళ్ళి బాయిలో దూకండి. ప్రేక్షకులకు విజ్ఞప్తి, మన సౌమ్యమ్మ వీడియోలో బూతులు ఉండవని చూసే మై డియర్ బంగారు వ్యూవర్స్ వెళ్ళి కొంచెం హెడ్ ఫోన్స్ తెచ్చుకోండి అమ్మా. ఈ వీడియోలో కొంచెం 18+ ఉంటుంది. నా వల్ల మీకు ఎవ్రీథింగ్ ప్లస్ జరుగుతుంది, వ్యూస్ ఆర్ లైక్స్ ఎనీథింగ్ అంటే ఐఎమ్ లిటరలీ హ్యాపీ. యూ గైస్ కెన్ క్యారీ ఆన్ ఎనీథింగ్, లైక్ ట్రోలింగ్ నా పైన చేయొచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. హలో పీపుల్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి నా లైఫ్లోనే నేను చూసిన వరస్ట్ మనిషి. మనిషి కూడా కాదు, ఈ జీవిని జంతువు అనొచ్చు. ఏ మాటకి ఆ మాట, భలే క్యూట్ ఉంది కదక్క అమ్మాయి. నీలాంటి వాళ్ళ వల్లే రా ఎంత దరిద్రపు కంటెంట్ చేసినా అవికి 50K+ ఫాలోవర్స్ వచ్చారు. పోక్కా, నువ్వు ఎప్పుడు ఇలానే అంటావు కానీ నేను పోయి ఆ పాపకు ప్రపోజ్ చేసి వస్తా. ఇదిగో పాప, బాత్రూమ్ లో బ్రష్, నువ్వే నా క్రష్. అరే లంజా కొడక, ఏంటక్క అలా తిడుతుంది? అవంతేరా, ఎవరైనా మాటల మధ్యలో బూతులు తిడతారు, ఈ బూతుల మధ్యలో మాటలు మాట్లాడద్ది. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఈమె కంటెంట్ ఈక్వల్ టు మున్సిపాలిటీ చెత్త కుప్ప అన్నమాట. ఆ చెత్త కుప్పలో అయినా యూస్ఫుల్ గా పొరపాటున ఏమైనా దొరకద్దేమో గానీ ఈమె చేసే చెత్త రీల్స్ మాత్రం దేనికి పనికిరావు. లైక్ షేర్స్ కోసం సోషల్ మీడియాలో చిన్న పెద్ద ఆడ మగ అని తేడా లేకుండా అందరి మీద చాలా వల్గర్ లాంగ్వేజ్ యూస్ చేస్తూ వీడియోలు చేస్తుంది, అదే ఈమె కంటెంట్. అమ్మాయిలు బూతులు మాట్లాడితే ఈజీగా పాపులర్ అవ్వచ్చు అని గలీస్ పోరీస్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారేమో. అయినా వాళ్ళైనా బెటర్, కొంచెం వాళ్ళలో వాళ్ళే బూతులు మాట్లాడుకుంటారు. కానీ ఈ జీవి మాత్రం సోషల్ మీడియాలో కనిపించిన ప్రతి ఒక్కరిని చాలా వల్గర్ గా మాట్లాడుతూ వీడియోలు చేస్తుంది. అవునండి, నేను దెంగే వరకు ఆగరండి, ఎవ్వరు వదలరండి ఇట్లాంటి వీడియోలు చేస్తే పడుద్ది. ఎవరో పాపం ఒక చిన్నపిల్ల ఒక డబ్బింగ్ రీల్ చేస్తే దానికి ఇంత అసహ్యంగా మాట్లాడతావా? మనిషివేనా నువ్వు అసలు? త్రీ హండ్రెడ్ కే ఫాలోవర్స్ ఏంది, మొత్తం ఇప్పేసి వీడియోలు చేసేసి 300K ఏంది, 500,000 కాదు, 2 మిలియన్ కాదు, 3 మిలియన్, మొత్తం మిలియన్సే మనకి. లంజేది ఇప్పుడు అక్క కొంచెం లోనెక్ డ్రెస్ వేసింది కాబట్టి మొత్తం ఇప్పుకొని వీడియో చేయని ఎల్వర్తో తిట్టావు. మరి ఇన్నర్ కనిపించేలా ఇప్పుకొని రీల్ చేసావు, నిన్నేమనాలి? మీరు చేస్తే సంసారం, పక్కన వాళ్ళు చేస్తే వ్యభిచారం. నీ డ్రెస్సింగ్ సెన్స్ నీ ఇష్టం, నేనేమన్ను, కానీ పక్కన వాళ్ళ డ్రెస్ కొంచెం కిందకుందని అంత వల్గర్గా మాట్లాడావే, నువ్వు ఇన్నర్ కనిపించేలా టోటల్గా ఇప్పుకొని ఎందుకు రీల్స్ చేసావు చెప్పు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు కానీ మనం ఫాలో అవ్వాలి. నేను వల్లభావి రెడ్డి అక్కకి సపోర్ట్ కాదు. అయినో తను క్రింజ్ వీడియోలు చేస్తుంది, ఏ కంటెంట్ లేకుండా ఊరికే పాట పెట్టుకుని అటు ఇటు తిరుగుతూ వీడియోలు తీసి పెడుతుంది, కానీ తన్ని ఇలా అబ్యూసివ్ వర్డ్స్, వల్గర్ వర్డ్స్ యూజ్ చేసి సోషల్ మీడియాలో పెట్టే రైట్ ఈమెకి ఎవరు ఇచ్చారు? స్నాప్చాట్ వేసిందంట అక్క, అందుకే మొక్కమొక్క కలర్ వేరే ఒక కలర్ కనిపిస్తున్నాయి, మొక్కమొక్క కలర్ వేరే ఒక కలర్ కనిపిస్తున్నాయి. అమ్మాయి అయ్యుండి ఒక అమ్మాయిని ఆబ్జెక్టిఫై చేసి ఇలా అసహ్యంగా మాట్లాడుతుంది చూడు, కలికాలం. లైక్స్ కోసం ఎంతకైనా తెగిస్తారా మీరు? తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఇలా వల్గర్ గా మాట్లాడడాన్ని ఈ పెట్టుకున్న పేరేంటో తెలుసా? ట్రోలింగ్. బ్యాడ్ వర్డ్స్ ఎట్లా మానేస్తాం బ్రో, బికాజ్ నాకు హైప్ వచ్చిందే ట్రోలింగ్ కి. ట్రోలింగ్ ఇస్ నథింగ్ బట్ అంతేగాని నోట్ కొచ్చినట్టు ప్రతి ఒక్కరిని వల్గర్ గా తిట్టే వాళ్ళని ట్రోలర్ అనరు. నీ సో కాల్డ్ టాలెంట్, నీ తొక్కలో క్రియేటివిటీ ఇదేగా. దుల్ల కొడతారు గంట, నీ ముఖం మీద తింటాను చెప్పరా? ఎవండి ఎవండి మీఠా గారు, మీరా బూతులు పంచాక ఆపండి. కంటెంట్ లో బూతులు ఉండడం వేరు, ఇలాంటి నిబ్బాని ఇప్పి చాలా మంది బూతుల్నే కంటెంట్ గా పెట్టుకుని దానే రోస్టింగ్ ట్రోలింగ్ అనుకుంటూ బతికేస్తున్నారు. వీళ్ళ దగ్గర పాయింట్ ఉండదు, ఏముండదు, వస్తారు ఇష్టం వచ్చినట్టు వల్గర్ గా మాట్లాడతారు, అంతే. కంటెంట్ అయిపోద్ది, లైక్స్ షేర్స్ వచ్చేస్తాయి.
సుకుమార్ నాకు కప్ చెప్పాడు కానీ చెవిటి క్యారెక్టర్ అయ్యి నేను చేయలేదు, నా ఇమేజ్ జాగ్రత్త తినొద్దని నేను చేయలేదు. అరే లంజా కొడక సుకుమారేంద్ర సుకుమార్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. సేమ్ టు సేమ్. మరి ఆంటీ 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 అనుకుంటే లంజా అని అలానే చినాల్. ఇలా కనిపించిన ప్రతి ఒక్కరిని ఏ పాయింట్ లేకుండా అబ్యూజివ్ గా వల్గర్ గా తిడుతూ రీల్స్ చేస్తూ దాన్ని ట్రోలింగ్ అని అది ఒక కూల్ థింగ్ అని ఫీల్ అయ్యే మిస్ ఇమ్మెచ్యూర్ నిబ్బి, దట్స్ నాట్ కూల్. నువ్వు వాడిన అబ్యూజివ్ వర్డ్స్ కి ఒకవేళ కానీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే 3 ఇయర్స్ జైల్లో పడేస్తారు. అవును అక్క, అబ్బాయి ముఖం నువ్వు చూడకు, నువ్వు అమ్మాయి ముఖం చూడాలి, ఎందుకంటే నువ్వే అబ్బాయిలా ఉన్నావు. లంజేదనా నీవైతే 30కి కూడా రాదు, 20కే తీసుకుంటారు పో. ఆడదాని వినను నువ్వు. 10th ఇంటర్ చదివే చిన్నపిల్లలు ఇంక ఈ రీల్స్ చూస్తే ఇలా చేస్తే మేము ఫేమస్ అవ్వచ్చేమో అని ఇలా అందరినీ వల్గర్గా మాట్లాడుతూ రీల్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో మై డియర్ యూత్, క్షేమంగా ఉండండి, ఇలాంటి జీవులకు దూరంగా ఉండండి, రన్అట్ కావద్దు. ఒకసారి ట్రోలింగ్ అనే పేరుతో యాడాడోల్ని వల్గర్ గా మాట్లాడుతూ యూజ్లెస్ రీల్స్ పెడితే ఈ రీల్ కి రిప్లై నేను కాదు నీ చేతనే చెప్పిస్తా. అందరినీ లంజోడక 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 అని మాట్లాడుతున్నావు, నువ్వేం పత్తితువే? అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. పోలేదండి, డిసప్పాయింట్ అయ్యవా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారేమో, జాగ్రత్త. సో ఈ రోజుకి ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. ఇంకా నేను వెళ్ళొస్తాను సార్.